తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది మొన్నటి వరకు ఓ లెక్క ఉంటే ఇక నుంచి మరో లెక్క అన్నట్టు ప్రధాన పార్టీలు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కౌంటర్లకు రీకౌంటర్లు విమర్శలకు ప్రతి విమర్శలు అటు నుంచి సౌండ్ ఇటు నుంచి రీసౌండ్ సెటైర్లు సీరియస్ కామెంట్స్ అబ్బో ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో చిత్రాలు ఇక చూడాల్సిందే రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగు పక్కాగానే కాదు ప్లాన్తోనూ ఉంటుంది ఎన్నికల నగారం మోగటంతో సింగిల్గా వచ్చేవారు ఎవరు దోస్తీ కట్టి బస్తీమే సవాలనేవారు ఎవరు పొత్తు పొడుపులు ఉంటాయా వారు వన్ సైడ్ అవుతుందా లేక టగ్ ఆఫ్ వార్ ఉంటుందా వంటి ముచ్చట్లు తెలంగాణ పాలిటిక్స్ను రసవత్తరంగా మార్చడం ఖాయమనే అనిపిస్తుంది రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ ముప్పయో తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విక్టరీ కొట్టి కుర్చీపై పాగా వేసింది అయితే గత ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కంప్లీట్గా వేరుగా ఉన్నాయి ఆ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు అన్నట్టుగా సాగింది కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు బీజేపీతో పాటు కొత్త పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది ఆయా పార్టీల అధినేతలు కూడా పబ్లిక్లో తెగ తిరిగేస్తున్నారు ఫలితంగా ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అందరిలోనూ ఒక ఉత్కంఠనైతే రేపుతున్నాయి ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఇప్పటికే నూట పద్నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది కూడా త్వరలోనే రెండో జాబితాను విడుదల చేయబోతుంది ఆ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో తలమునుకలై ఉన్నారు పార్టీలోని కీలక నేతలైన కేటీఆర్ హరీష్ రావు వరుసగా జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు పార్టీ తలపట్టిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శల దాడి మొదలుపెట్టారు మరోసారి బీఆర్ఎస్ పట్టం కట్టాలని చెబుతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్గీయులు త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగిపోతున్నారు అక్టోబర్ పదహారవ తేదీన మేనిఫెస్టో ప్ర ప్రకటించనుంది బిఆర్ఎస్ పార్టీ మరోవైపు ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత సీరియస్గా తీసుకుంది ఇప్పటికే కీలకమైన హామీలను కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ త్వరలోని అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలకు కండువాలు కప్పింది తమ పార్టీలోకి ఆహ్వానించింది త్వరలోనే పార్టీలోని సీనియర్ నేతలు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు కలిసిగట్టుగా పనిచేసి తెలంగాణ గడ్డపై హస్తం జెండాను ఎగరవేయాలి అని ఆ పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణపై గురిపెట్టింది కీలకమైన సిడబ్ల్యూసి భేటీతో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది అధిష్టానం తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ వచ్చిన బీజేపీ ఎన్నికల ఏడాదిలోకి వచ్చిన తర్వాత దూకుడు తగ్గించిందనే వాదన ఉంది ప్రధానంగా పార్టీ అధ్యక్షుడి మార్పుతో పాటు పలు పరిణామాలు ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసినట్టు అయ్యిందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది ఇది ఇలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల కోసం గట్టిగా కసరత్తు చేస్తుంది బీజేపీ ఇప్పటికే ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా వంటి జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించారు ఇటీవలే పసుపు బోర్డు ట్రైబల్ యూనివర్సిటీతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ని ప్రకటించి తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనే విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అధిష్టానం త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కూడా ఉంది బీజేపీ ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉండేలాగా కనిపిస్తుంది ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి ఇక బీజేపీ కూడా ఒంటరిగానే బరిలోకి దిగనుంది బీఎస్పీ జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలు కూడా సింగిల్గానే బరిలోకి దిగేలాగా కనిపిస్తున్నాయి మరోవైపు వైఎస్ షర్మిల ఒంటరిగా బరిలో ఉంటారా లేక కాంగ్రెస్తో కలుస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది ఆమె మొన్న మధ్య కాంగ్రెస్లో విలీనం అవుతుంది ఆ పార్టీ అనే రూమర్లు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగానే ఎన్నికల్లో దిగే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా చూస్తే ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూస్తుంటే ఎలాగైనా ఈసారి పవర్లోకి రావాలని కాంగ్రెస్ కసితో ఉన్నట్టు కనిపిస్తుంది రెండు పార్టీలకు కాకుండా తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అడుగుతుంది ప్రజలను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీ వైఎస్ఆర్టీపీ బిఎస్పి జనసేన టీడీపీ తెలంగాణ జనసమితి పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంది అయితే ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణలో మరోసారి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతుంది అంతేకాదు దేశ రాజకీయాల్లోనూ కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది అది ఏ రూపంలో ఉంటుందనేది అప్పటి పరిస్థితులను బట్టి అంచనా వేయవచ్చు ఇక కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ గడ్డపై హస్తం పార్టీకి తిరిగి ఉండదు కానీ మరోసారి బోల్తా పడితే మాత్రం కథ కంచికే ఉంటుంది తెలంగాణలో తామే ఆల్టర్నేట్ అంటున్న కమల్నాథులు అసెంబ్లీ ఫైట్లో గట్టి పరీక్షని ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే